యన నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం సనాతన ధర్మంలో పరమ పవిత్రమైన ఎన్నో పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాల కంటే కూడా ఈరోజు సెక్యులర్ హిందువులు ఎంతో ప్రీతిగా విశేషంగా కొలుస్తుంది షిరిడి సాయిబాబా సమాధి షిరిడి వాళ్ళ పుస్తకము ఇరవై ఐదవ అధ్యాయము నూట ఎనభై తొమ్మిదవ పేజీలో షిరడి సాయిబాబాని ఇలా స్వయంగా చెప్తున్నాడని ఈ రచయిత రాశాడండి బాబా ఇట్లనను సమాధి చెందినప్పటికీ నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యము విశ్వాసము కలిగించును మనహపూర్వకముగా శరణు చచ్చినచో నా సమాధి కూడా మాట్లాడును వారు వెన్నంటి కదలును నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొని చుండును సాయిబాబా గారు చెప్తున్నారండి మనస్ఫూర్తిగా నమ్మితేనంట ఈ కుళ్ళిపోయిన శవం తర్వాత ఎముకలు మిగులుతాయి కదండి కళేబరంలో ఆ ఎముకలు కూడా భక్తులతో మాట్లాడతాయట అంతేకాకుండా మనస్ఫూర్తిగా ఈ సాయిబాబాని ఎవరైతే నమ్ముతారో వారి వెంట షిరిడిలో ఉన్న సాయిబాబా సమాధి కదలి వస్తుందట ఈ శవం కుళ్ళిపోయిన తర్వాత ఎండిపోయి మిగిలిపోయిన ఆస్తి పంజరంలోని ఈ ఎముకలట ఈ సాయిబాబా భక్తుల యోగక్షేమాలు విచారించి కనుగొని వాళ్ళను కష్టాల నుండి రక్షిస్తాయట సరే అసలు ఎంతకీ ఈ సాయిబాబా సమాధి ఎక్కడుంది ఈ షిరడి ఇప్పుడు సమాధి అని చెబుతూ ఉన్న మందిరం ఏదైతే ఉందో దానిలో ఉంది నిజంగా సాయిబాబా సమాధి లేదంటే ఇంకేదైనా కట్టడాన్ని చూపించి సాయిబాబా సమాధి అని చెప్తున్నారా ఈ షిరడి వాళ్ళు ప్రచురించిన పుస్తకంలోనే ఐదవ అధ్యాయము నలభై ఒకటో పేజీ అండి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు అనేసేసి హెడ్డింగ్ పెట్టి ఒక పారాగ్రాఫ్ రాశారు ఆ పారాగ్రాఫ్లో సారాంశం ఏంటంటే ఈ సాయిబాబా అట ఆ షిరడై వచ్చిన కొత్తలో ఆ పక్కనున్న ఊరికి వెళ్ళి బంతిపూల చెట్లు చామంతి చెట్లు అవేవో తీసుకొచ్చి అక్కడట చక్కగా మంచి పూల తోట ఒకటి నాటి రోజు కుండలతోటి ఆ బావిలో నీరన్నీ చదివి నీళ్ళు పోసి మంచి పూల తోట ఒకటి తయారు చేశాడట ఇక్కడ రాసుంది సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి అందురు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు ఈ పేజీలో రాశారండి ఆ సాయిబాబా ఒక పూల తోట ఒకటి పెంచారు ఆ పూల తోటలోనే ఈ సాయిబాబా అనే ఆయన చనిపోయాక గోతి తవ్వి ఆ పూల తోటల్లోని ఇతని కళయబరం పూడ్చిపెట్టబడింది అదే ఇప్పుడు మేము సమాధి మందిరం అంటున్నాము అక్కడికే వేల కొలది లక్షలాది జనాలు వస్తున్నారు అనేసి చేసి ఈ పేజీలో రాశారు ఇంతవరకు బాగానే ఉంది ఇదే షెడీ సంస్థ వాళ్ళ పుస్తకం అండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండు వందల తొంభై ఐదవ పేజీలో సమాధి మందిర నిర్మాణము అనే హెడ్డింగ్ పెట్టి ఒక కథ రాశారండి దానిలో ఏమైనా ఉంటుందంటే బాబు సాహెబ్ బూటి అనే ఒక నాగపూర్కి చెందిన కోటేశ్వరుడు బాగా ధనవంతుడు కాయన ఈ షిరిడి సాయిబాబా భక్తుడు షిరిడిలో ఉండటానికి వచ్చి అక్కడ సౌకర్యాలు లేక తనకు ఒక ఇల్లు కట్టించుకోవాలనేసేసి చేసి అక్కడ ఒక పెద్ద మేడ కట్టించుకుంటూ ఆ మధ్యలో హాల్ ఒకటి వదిలి ఆ చుట్టూ వాళ్ళని నివసించడానికి గదులు కట్టించుకొని ఆ హాల్లో కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలని నిర్ణయించుకొని సాయిబాబా సలహా తీసుకొని అక్కడ ఒక పెద్ద మేడ ఒకటి కట్టించుకుంటూ ఉంటాడనమాట కట్టించుకుంటూ ఉండగా మధ్యలో ఈ షిరడి సాయిబాబా చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆ హాల్లో కృష్ణుని ప్రతిష్ఠించాలి అనుకున్న చోట అది క్యాన్సిల్ చేసి ఆ ప్లేస్లో అంటే ఆ మేడలోని హాల్లో గోతి తీసి ఆ గోతలో ఈ షిరడి సాయిబాబా శవాన్ని పూడ్చిపెట్టినట్టుగా ఇక్కడ రాసింది అంటే ఇదే షిరడి సాయిబాబా సంస్థాన వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో ఒక చోటేమో సాయిబాబా స్వయంగా తన చేతులతోటి బంతిపోల్ చెట్లు గన్నేరు చెట్లు చామంతి చెట్లు నాటి బావి నుండి నీళ్లు తన చేతులతోటి చేతి పోసి అందమైన ఒక తోటని పెంచాడు ఆ తోట మధ్యలోనే గోతి తవ్వి షిరడి సాయిబాబా సమాధి కట్టాము అదే ఇప్పుడు మందిరము వేలాది ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అనేసి అక్కడ రాశారు ఇక్కడేమో ఒక ధనవంతుడైన సాయిబాబా భక్తుడు షిరడిలో ఉన్నారనుకొని ఒక మేడ కట్టించుకున్నాడు ఆ మేడ మధ్యలోని హాల్లో అంటే బూటివాడ మధ్యలోని హాల్లో కృష్ణుడిని పెట్టాలనుకొని తర్వాత వద్దని ఆ నిర్ణయం క్యాన్సిల్ చేసుకొని ఆ ప్లేస్లో గోతి తీసి ఈ సాయిబాబా శవాన్ని పాతి పెట్టామనేసేసి ఇక్కడ రాశారు అంటే షిరిడి బాలు ప్రచురించిన ఈ ఒక్క పుస్తకంలోనే సాయిబాబా సమాధి రెండు చోట్ల ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఎక్కడుంది అసలు సాయిబాబా సమాధి ఇప్పుడు వీళ్ళు దర్శనార్థం వెళుతూ ఉన్నది సాయి భక్తులందరూ వేలం వెర్రిగా గొర్రెల ముందలాగా దర్శనార్థం వెళుతూ ఉన్న సమాధి ఏదైతే ఉందో మాకు అడిగిన మొక్కులన్నీ తీరుస్తుంది మా కోరికలు నెరవేరుస్తుంది దాంట్లో ఎముకలు మాట్లాడతాయి దాంట్లో పొర్రె మాట్లాడుతుంది అనేసేసి డైలాగులు చెప్తూ ఏ సమాధిని సాయి భక్తులు కొలుస్తున్నారో ఆ దర్శన సాయిబాబాని పూడ్చిపెట్టిన సమాధా లేదంటే అలాంటి కట్టడం ఏదన్నా పెట్టి సాయిబాబా సంస్థను వాళ్ళు హిందువులను భ్రమింపజేస్తున్నారా అంతర్జాలంలో కానీ మనం వెతికితే ఈ సాయిబాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయండి చారిత్రకమైన విషయాలు కూడా ఎన్నో తెలుస్తాయి అసలు సాయిబాబా అనే అతని లేనే లేదు హిందువుల దగ్గర నుండి దక్షిణల రూపంలో హుండి ఒకటి పెట్టి డబ్బులు వసూలు చేయడం కోసం అనేసి ఒక బాబా సమాధి మందిరము అలాగే ఆయన శిష్యుల సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి అని కొన్ని కట్టడాలు అలా కట్టించి గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా ప్రచారం చేసి హిందువులకు ఈ సాయిబాబా అనే ఆయన్ని భగవంతుడుని చేసి వాళ్ళ వైపుకు మళ్లించి భక్తి పేరుతో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా వ్యాపారం జరుగుతూ ఉంది అసలు ఈ బాబా అనే ఆయన సమాధి లేనే లేదు అది ఫేక్ అని కూడా అంతర్జాతంలో అంతర్జాలంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి సరే సరే ఒకవేళ ఈ సాయి భక్తుల కథలన్నీ కూడా ఫేక్ అవేవి నిజం కాదు మాకు సచ్చరిత్ర నిజము అనేసేసి వాళ్ళు కొట్టుపారేసి ఈ గ్రంథాన్ని గట్టిగా పట్టుకున్న ఈ గ్రంథంలోనే ఈయన సమాధి చెందిన చోట్లు రెండు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది అంతేకాకుండా ఈ సాయిబాబా పుస్తకంలో హే హేమాడ్ పంత్ రచించి షరడీ సంస్థలు రచించిన పుస్తకంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయండి ఒకచోట ఒక విషయం జరిగినట్లుగా ఇంకొక చోట అదే జరగనట్లుగా అలా ఎన్నో చోట్ల పుస్తకం కానీ జాగ్రత్తగా ప్రతి పేజీ పరిశీలించుకుంటూ పోతే ఎన్నో అవకతవకలు ఈ పుస్తకంలో కనబడతాయండి వాటిల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం కూడా ఒక అవకతవక అని చెప్పుకోవచ్చు సమాధి షిరడి సాయిబాబా పెంచిన పూల తోటలో పెట్టాము అని ఒక చోట బూటీ అనే కోటేశ్వరుడు కట్టుకున్న మేడలో సమాధిని ఉంచాము అని ఒకచోట ఇలా ఈ పుస్తకంలోనే రాసి ఉంది దాన్ని బట్టి ఈ షిరిడి సాయిబాబా అనే ఆయన ఒక బూటకము ఎవరో ఒక సాధారణమైన మహమ్మదీ ఫకీర్ని తీసుకొచ్చి రకరకాల లీలలు చేసినట్లుగా రకరకాల మహిమలు చూపించినట్లుగా చివరికి భగవంతుడు దేవీ దేవతలు కూడా షిరిడి గ్రామస్తుల్ని కాపాడలేకపోతే ఈ ఫకీర్ వాళ్ళని కాపాడినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు బైబిల్ పుస్తకాన్ని ఎలా రాశారో అట్లాగే ఈ గ్రంథాన్ని కూడా రాసిపడేసి ఆధ్యాత్మికత అనే ఒక రంగు రుద్ది హిందువుల మీదకి అసరంలాగా విసిరారు ఈరోజు కోట్లాది మంది సాయి భక్తులు మొక్కుతున్న షిరిడి సాయిబాబా సమాధి గురించి కూడా కనీసం ఈ పుస్తకంలో క్లారిటీగా లేదు అంటే ఈ సాయిబాబా పుస్తకం కానివ్వండి ఈ సాయిబాబా ఈ సాయి మతము ఇదంతా ఎంత భోగస్ అనేది హిందువులు దయచేసి ఆలోచించి అర్థం చేసుకోండి ఒక సంస్థ శిఖర భవంతు కృష్ణార్పణం